ఇప్పుడు సుభద్ర పాప చావుకి మనమే కారణమని నిరూపించే పనిలో ఉంది. నిజంగానా? ఇలాంటి సమయంలో ఇది బయట ఉండడం ప్రమాదం. దీన్ని ఎక్కడైనా దాచేయి. ఏంటిది గాజపొడి? ఈ జ్యూస్ తాగడానికి వీల్లేదు. ఎందుకురా? అమ్మ వదిన కోసం చేస్తూ కాస్త షుగర్ ఎక్కువ కలిపింది. చక్కెర ఎక్కువేసిందా? ఇదిగోమ్మా తాగు. అమ్మా కుంకుపు వేసావా? అబ్బా కాలిపోయారు లేరా చూడు. నువ్వు నీ అన్న ఇద్దరు సరిపోయారు. ఇటువమ్మా వదిన తాగు. వదిన తాగక్క. నా కొద్ది సింహ. వదిన నువ్వు తాగకపోతే అన్న చేతిలో నాకు మోగుద్ది. నువ్వు నా కోసమైనా తాగాలి. తాగు వదిన. సింహ సింహ కళ్ళు తెరు. సింహ అచ్చా నువ్వు ఫాస్ట్గా పోని. సింహ 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 అక్క బావకి అర్జెంటుగా ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మను. హలో. హలో ఏమండి? ఏమైంది? అది మన సింహ. సింహకి ఏమైంది? అదే తెలియడం లేదండి. ఉన్నట్టుండి పడిపోయాడు. నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునండి, మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. త్వరగా తీసుకెళ్ళండి, ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. అలాగేనండి. అర్చనా త్వరగా పోని. సింహ సింహలే కలుతరు. సింహ 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 ఏం జరిగింది? సింహకేమైంది? అదే నాకు అర్థం కావడం లేదండి. సడన్ గా రక్తం కక్కున్నాడు. సింహ 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 నీకేం కాదు, నేనున్నాను నేనున్నాను. సింహ త్వరగా, నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. డాక్టర్ 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 గారు రండి, త్వరగా ట్రీట్మెంట్ చేయండి. డాక్టర్ గారు ఇక్కడ లేరండి. డాక్టర్ లేకపోవడం ఏంటి? హాస్పిటల్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? డాక్టర్ గారికి టౌన్లో ఇంకో నర్సింగ్ హోమ్ ఉందండి, ఎక్కువ టైం అక్కడే ఉంటారండి. మీ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు సరిపోవట్లేదా? ఇంకో హాస్పిటల్ ఎందుకో? మాట్లాడవే.
ఈ రోజే కాదండి, ఆడ అక్కడ ఏ రోజు ఇక్కడ ఎక్కువసేపు ఉండడు. ఆయన ఉన్న కాసేపే మహాప్రసాదం అనుకోవాలి. పోనీ ఉన్నంతసేపు అయినా వైద్యం చేస్తాడంటే అది లేదు. ఎప్పుడు ఫోన్లో ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. మనుషులు పెనాలంటే లెక్కే లేదు. అదే మా సుభద్రమ్మ ఉండుంటే అందరినీ కంటికి రెప్పలా చూసుకునేది. వైద్యం చేసి వెళ్ళిపోయేది కాదు, పూర్తిగా కోలుకునేదాకా కన్నబిడ్డలా చూసుకునేది. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. ఎక్కడుందో ఆ మహాతల్లి. ఏమండి సింహ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఏం కాదు, నా సింహాకేం కాదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ డాక్టర్ని తీసుకొస్తాను. ఇప్పుడు ఆ డాక్టర్ ఎక్కడ ఉంటాడు? ఆయన హాస్పిటల్లోనే ఉంటారు. అమ్మా అర్చన, నువ్వు డాక్టర్వేగా త్వరగా వెళ్ళి సింహాన్ని బతికించమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సింహ కూడా నీకు అన్నయ్యతో సమానం, త్వరగా వెళ్ళు. అదే అన్నయ్య నా ప్రాబ్లం. సింహ కూడా నాకు అన్నయ్యే కాబట్టి ట్రీట్మెంట్ చేయలేను అంటున్నాను. నేనింకా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు, పర్ఫెక్ట్గా చేయలేను. వేరే ఎవరైనా అయితే ప్రయత్నించేదాన్ని, కానీ అన్నయ్య విషయంలో రిస్క్ తీసుకోలేను. ఏమండి లేట్ చేసే కొద్దీ సింహాకి సీరియస్ అవుతుంది. మన సుభద్రకి ఫోన్ చేసి రమ్మందాం. అక్కర్లేదు, సింహాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ డాక్టర్ని తీసుకొస్తాను. ఏమండి మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఆయన హాస్పిటల్ దగ్గరలో లేదు. మీరెప్పుడు అక్కడికి వెళ్తారు? ఎప్పుడు ఆయన ఇక్కడికి తీసుకొస్తారు? ఈలోపు సింహాకి ఏదైనా జరగకూడదని జరిగితే? నోర్మోయ్, సింహాకి ఏమీ కాదు, నేనున్నాను, నేను బతికించుకుంటాను. దానికి మీ సహాయం ఏమీ అవసరం లేదు. ఎందుకండి, ఎందుకండి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు? అవతల సింహ ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి, మీరేమో మీ పంతం పట్టుకుని కూర్చున్నారు. అవును బావగారు, అక్క చెప్పింది అక్షరాల నిజం. ఈ టైంలో పంతం పడితే నష్టపోయేది మనమే. ఇప్పుడు మనకి సింహ ప్రాణాలు ముఖ్యం, ఎవరు వైద్యం చేశారన్నది కాదు. చూడండి, ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు తెలియకుండా ఆ సుభద్రకు ఫోన్ చేయకూడదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మా అర్చన, అప్పటి వరకు సింహాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. భయంగా ఉంది. మీ బావగారు డాక్టర్తో ఎప్పుడొస్తారో ఏంటో, సుభద్రకి ఫోన్ చేస్తాను. వదిన, నువ్వు ఆ మహాతల్లికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. నన్నే కదా చంపుతారు, నిన్ను కాదుగా. నువ్వు నోర్ముయ్, సింహ ప్రాణాలకు ఏమైనా అయితే నువ్వు తీసుకొస్తావా? ఏమైనా సరే నువ్వు అక్కకి ఫోన్ చేయడానికి వీల్లేదు. అర్చన మూర్ఖంగా మాట్లాడుకు. అక్క నువ్వు ఫోన్ చేయి, బావగారికి నేను నచ్చెప్తాను. చెయ్యక్క. వదిన ఎలా ఉన్నావు? సుభద్ర, ఇక్కడ సింహ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది.
నాకేమైంది? ఏమైందో తెలీదు. సడన్ గా రక్తం కక్కుకుని పడిపోయాడు. మై గాడ్, హాస్పిటల్కి తీసుకొచ్చాం కానీ డాక్టర్ లేరు. నువ్వు త్వరగా రావాలి, లేదంటే సింహ మనకి దక్కడు. ఇప్పుడు బయలుదేరుతున్నాను వదిన. ఏమైందమ్మా? మా సింహం అన్నయ్యకి సీరియస్ గా ఉందంట. నేను వెళ్తున్నాను, అర్జున్ వస్తే చెప్పండి. అలాగేనమ్మా, నువ్వు త్వరగా వెళ్ళు. జాగ్రత్త అమ్మా. వదిన, బయలుదేరావా? ఫోన్ సిస్టర్కి ఇవ్వు. ఒక్క నిమిషం. సిస్టర్, మా సుభద్ర మీతో మాట్లాడాలంట. హలో సిస్టర్, కండిషన్ ఎలా ఉంది? చాలా రక్తం పోయింది, ఎంత కంట్రోల్ చేసినా ఆగడం లేదు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందేమో చెక్ చేశారా? లేదు మేడం. ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేయండి. అలాగే మేడం. డబ్బు కావాలంటే ఆడవాళ్ళని బాగా పొగిడేయాలి అన్నాడు. నిన్ను డబ్బు ఎలా అడగాల అని టెన్షన్ పడుతున్నా నాకు. ఆడి మాడి గుర్తొచ్చి పొగిడేసేది. డబ్బు కావాలంటే నేరుగా అడగొచ్చుగా, ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? హలో అర్చన, మన ప్లాన్ ఏమైంది? ఆ మందు కల్పించావా? ఇచ్చాను కానీ వదిన తాగలేదు. శిరీష తాగలేదా? మరెవరు తాగారు? మధ్యలో అడ్డొచ్చి ఆ సింహం అన్న తాగేశాడు. వాడెందుకు తాగాడు? అయినా నువ్వు వాడికి ఎందుకు ఇచ్చావు? ఇచ్చే ఛాన్స్ ఎక్కడిచ్చాడు? లాగేసుకొని తాగేశాడు. నిజమా? ఇప్పుడెక్కడున్నాడు? ఇంకెక్కడుంటాం, హాస్పిటల్లో. ఆ గాజుపొడి అంత పవర్ఫుల్ అని తెలీదు. సింహం అన్న తాగ్గానే రక్తం కక్కుకున్నాడు. మరిప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతని పరిస్థితి ఏమో గాని నాకైతే టెన్షన్కి చెమటలు పడుతున్నాయి. ఎందుకు టెన్షను? మహా అయితే మన ప్లాన్ కడ్డొచ్చినందుకు ఒక ఎక్స్ట్రా ప్రాణం పోతుంది అంతేగా. నా టెన్షన్ అది కాదు. డాక్టర్ని తీసుకురావడానికి అన్నయ్య వెళ్లాడు. ఈ శిరీష మాత్రం సుభద్రని రమ్మని కాల్ చేసింది. అది కనుక వచ్చి ట్రీట్మెంట్ చేసిందనుకో, సింహం అన్న తాగిన దాంట్లో గాజుపొడి ఉందని తెలిసిపోతుంది. నేను అడ్డంగా దొరికిపోతాను. నేను జ్యూస్ వదినకి ఇవ్వబోయానని సుభద్రకి తెలిసిపోతుంది. అప్పుడు మనం బిడ్డని చంపాలనుకున్న విషయం బయటపడిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఇలాంటి ప్లాన్ వద్దని ముందు నుంచి చెప్తున్నాను.
నువ్వే వినలేదు. ఇప్పుడు చూడు, పీకల మీదకొచ్చింది, అంతా నీ వల్లే. సరే సరే, ఇప్పుడు నువ్వు భయపడితే మొదటికే మోసం వస్తుంది. నా ప్లాన్లో తప్పులేదు, నువ్వు అమలు చేయడంలో పొరపాటు జరిగింది. ఈ విషయం బయటపడితే ఈ కుట్రతో పాటు ఇంతకుముందు మనం చేసిన నేరాలన్నీ బయటకొస్తాయి. చింతామణి, నువ్వు ధైర్యంగా ఉండు. నీ కంగారు చూస్తే శిరీషకి అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. నేనొస్తున్నాను. సరే. హాస్పిటల్కి సింహాన్ని తీసుకెళ్లి చాలాసేపు అయింది. అసలు ఎలా ఉందో ఏంటో. శిరీష, సింహకి ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? ఇంకా డాక్టర్ రాలేదత్తయ్య. కానీ సింహ పరిస్థితి మాత్రం సీరియస్గానే ఉంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునత్తయ్య, చాలా రక్తం పోయింది. మీ అబ్బాయి డాక్టర్ని తీసుకొస్తారని వెళ్ళారు. నేను సుభద్రని హాస్పిటల్కి రమ్మని కాల్ చేశాను. హాస్పిటల్లో డాక్టర్ లేకపోవడం ఏంటి? మీరేం కంగారు పడకండి అత్తయ్య, సింహాకి ఏం కాదు. సుభద్ర ఆల్రెడీ బయలుదేరింది, ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగేనమ్మా, కానీ ఎప్పటికప్పుడు ఏ విషయం తెలుసుకుని నాకు చెప్తూ ఉండమ్మా. అలాగే అత్తయ్య. సింహాంకి ఏమీ జరగకూడదు, వాడు బ్రతకాలి. నిండు నూరేళ్ళు బ్రతకాలి. వాణ్ణి కనకపోయినా కన్న బిడ్డలా చూసుకున్నాను, నా చిన్న కొడుకు అనుకున్నాను. వాడు పాలేరు పనోడం కాదు స్వామి, నా రెండో కొడుకు. నేనన్న హరి అన్న వాడికి ప్రాణం. నన్ను అమ్మ అని పిలుస్తాడు, హరిని అన్న అంటాడు. వాడికి ఏమైనా అయితే హరి తట్టుకోలేడు, పిచ్చివాడైపోతాడు. వాణ్ణి బ్రతికించు తండ్రి, వాణ్ణి బతికించు తండ్రి. ఈ ఊళ్ళో దేవాలయం లాంటి హాస్పిటల్ ఉండాలన్నదే మా నాన్నగారి ఆశయం. ప్రాణాలు తీసే రాక్షసులకి ఆ దేవాలయంలో చోటు లేదు. అందుకే ఈ ఊరి నుంచే వెళ్ళేస్తున్నాను. సుభద్ర, నువ్వు త్వరగా రావాలి, లేదంటే సింహ మనకి దక్కడు. ఏమైందో తెలీదు,
సడన్ గా రక్తం కక్కుకుని పడిపోయాడు. అదేట్రా సుభద్రం ఊళ్ళోకి వస్తుంది. అవునరా, ఎందుకు వస్తుందట? అక్క, సుభద్ర ఇంకా రాలేదేంటి? అదే అర్థం కావట్లేదు సుభద్ర. ఉన్నటువంటి సింహ రక్తం కక్కుకున్నాడు. మాకు చాలా భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊర్లోకి రాకూడదని శిక్ష విధించాడు. అదింకా పూర్తి కాలేదు. ఊరి కట్టుబాటుని కాదన్నందుకు, నీ మాటని తుంగలో తొక్కినందుకు సుభద్రని పంచాయతీలో నిలబెట్టాలి, శిక్షించాలి.